భీష్ముడిది భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర. త్యాగధనుడిగా, ప్రతిజ్ఞాపరాయణుడిగా, సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది, అత్యద్భుతమైనది. భీష్ముడు లేని భారతాన్ని, భారతంలో లేని భీష్ముడిని ఊహించేందుకు వీలు కాదు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణజన్ముడు. గత జన్మలో అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు అనగా దేవలోకంలో దేవేంద్రుడికి, వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు సహాయకంగా ఉండే శక్తివంతమైన దేవతలు. సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతికి పుత్రులు, ప్రకృతి తత్వానికి ప్రతీకలైన దేవదూతలు. అలాంటి గత జన్మలో దేవదూత అయిన భీష్ముడు ఒక శాప కారణంగా మానవుడిగా జన్మించాడు. ఏమిటా శాపం? ఎవరు పెట్టారా శాపం? ఎందుకు పెట్టారా శాపాన్ని? భీష్ముడిని గురించి ఇంకా ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలని, ఆయన పూర్తి జీవిత భ్రమణాన్ని తెలుసుకోవాలంటే తెలుగు ప్లానెట్ ఆఫీషియల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్లో భీష్మ పితామహుడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో పాల్పంచుకోబోతున్నాను. ఒకసారి బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థం భగవద్భక్తిని పునరుద్ధరింపచేయాలని సంకల్పించి ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకు అనేక మంది ఋషులు, ప్రజాపతులందరూ విచ్చేశారు. లోక కళ్యాణం కోసం ప్రజలలో భక్తి పెంపొందించేదానికి మార్గాలేమిటో, అవి ఎలా చెయ్యాలో వారందరూ చర్చించుకుంటున్నారు. అక్కడ సభ జరుగుతున్న ఆ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సభలోకి హిమవంతుని పెద్ద కుమార్తె, మహా అద్భుత సౌందర్య రాశి అయిన గంగాదేవి ప్రవేశించింది. అదే సమయంలో అక్కడ అనుకోని సంఘటనగా పెద్ద గాలి వీచి గంగాదేవి యొక్క పవిట తొలగింది. తాము చతుర్ముఖ బ్రహ్మ సభలో ఉన్నామని గుర్తెరిగిన సభస్యులందరూ గౌరవం పాటించి, అది గమనించనట్లుగా ప్రవర్తించి తలలు కిందికి దించుకున్నారు. కానీ అందులో గోపీషుడు అనే రాజఋషి మాత్రం దృష్టి మరల్చక తదేకంగా గంగాదేవి వంక చూస్తున్నాడు. తను కూడా అనుకోకుండా అటువైపుగా చూసిన గంగాదేవి కూడా ఆశ్చర్యకరంగా ఆ గోపీషుడి చూపులలో చిక్కిన తన చూపు మరల్చుకోలేక తదేకంగా చూడసాగింది. ఆ క్షణంలో తాము చతుర్ముఖ బ్రహ్మ సభలో ఉన్నామన్న ఇంగితం మరిచిపోయి వారిలో కామం అతిశయించింది. అప్పుడు అది గమనించిన బ్రహ్మదేవుడికి ఆశ్చర్యమేసింది. సభలోకి వచ్చిన గంగాదేవి ఇలా ప్రవర్తించడం, దానికి ప్రతిగా రాజఋషి గోపీషుడు అలా ప్రవర్తించడం బ్రహ్మదేవుడికి ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆయన వారిద్దరినీ శపించాడు. నువ్వు ఋషివై ఉండి సమయాసమయ వివేక విచక్షణలు లేకుండా కామ వాంఛితుడవై అనుచితంగా ప్రవర్తించావు కనుక నీవు భూలోకమందు జన్మింతువుగాక అని గోపీషుడిని శపించి గంగాదేవి వైపుకు చూసి, నీవు కూడా భూమిపై ఆ గోపీషుడికి భార్యవై జన్మించదువు కాక అని శపించాడు. ఆ తరువాత తమ తప్పును గ్రహించిన వారిరువురు క్షమించమని బ్రహ్మదేవుని ప్రాధేయపడి కోరగా, మీరు భూలోకానికి వెళ్ళి శాపాన్ని అనుభవించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి స్వర్గలోకానికి వస్తారు అన్నాడు బ్రహ్మ. తత్ఫలితంగా గోపీషుడు భూలోకంలోని ప్రదీపుడు అనే మహారాజుకు జన్మించాలని సంకల్పించుకొని అక్కడి నుండి బయలుదేరాడు. అదేవిధంగా గంగాదేవి కూడా భూలోకానికి బయలుదేరింది. కానీ మార్గ మధ్యంలో ఆమెకు ఏడుస్తూ బాధపడుతున్న అష్టవసువులు కనిపించారు. గంగాదేవి ఆశ్చర్యంగా వారి వైపుకు చూసి, ఎందుకు అలా ఏడుస్తున్నారు అని కారణం అడిగింది. వారు దానికి, అమ్మా, మేము ధర, అనిల, అనల, అహ, ప్రత్యుష, ప్రభాస, సోమ, ధ్రువు అనబడే అష్టవసువులం. మేము మా భార్యలతో కలిసి ఆకాశ మార్గాన విహరిస్తూ ఉండగా దివ్య తేజస్సు కల ఒక ఆవు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడగా అది వశిష్ఠ మహాముని ఆశ్రమమని, అందులో అక్కడ ఉండేది కామధేనువు అని అర్థమైంది. ఆ సమయంలో అక్కడ వశిష్ఠ మహాముని లేడు. ఏదో కార్యం మీద బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. కానీ దానిని మాలో ధ్రువవసువు కోరిక మేరకు ఆమె స్నేహితురాలు ఉశీలర యుక్త వయసులోనే రోగగ్రస్త అయిన కారణంగా వృద్ధాప్యం పొందింది. ఆ ఉశీలర రోగ విముక్తి పొందాలంటే కామధేనువు పాలు తాగితే ఆమెకు మళ్ళీ తిరిగి యవ్వనం ప్రాప్తిస్తుంది అని తెలుసుకున్న మేము ఆమెకు సహాయపడాలన్న ఆశతో అక్కడ నుండి ఆ కామదేవును అపహరించి తీసుకుని వెళ్ళామమ్మా. తరువాత మర్నాడు జరిగే అగ్ని కార్యము కొరకు దర్భలను తీసుకుని రావడానికి వెళ్ళిన వశిష్ఠుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి కామధేనువు కోసం అంతటా వెతికాడు. కానీ అది కనిపించలేదు. తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి
మమ్మల్ని భూమిపై మానవులుగా జన్మించమని శపించాడు. అది తెలుసుకున్న మేము పరుగున వచ్చి వశిష్ఠుని కాళ్ల మీద పడి క్షమించమని వేడుకొనగా ఆయన ఏమన్నాడంటే, తోటివారికి సహాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే, దానికి నేను కూడా సహకరిస్తాను, సంతోషిస్తాను. కానీ మీరు నన్ను అడిగి ఉంటే సంకల్ప బలంతో కామధేనువు క్షీరము ధారగా రోగగ్రస్త అయిన ఉశీలరకు నేరుగా చేర్పించబడి ఆమె స్వస్థురాలయ్యి ఉండేది. కానీ మీరు నేను లేని సమయంలో నా అనుమతి లేకుండా కామధేనువును అపహరించుకుపోయి తప్పు చేశారు, కనుక శాపాన్ని అనుభవించక తప్పదు. కానీ పశ్చాత్తాప పడినారు కాబట్టి లోకంలో పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. కనుక మీ 8 మంది వసువులలో 7 వసువులు భూమిపై మానవ జన్మ ఎత్తి వెంటనే మరణించి శాప విముక్తులయ్యి మళ్ళీ వసువులుగా మారిపోతారు. కానీ ప్రధానంగా కామధేనువును అపహరించి తీసుకుని వెళ్ళిన 8వ వసువు ధ్రువు మాత్రము భూమిపై దీర్ఘకాలం ఉండి పరాక్రమవంతుడై ఎన్నడూ కనీ విని ఎరుగని చరిత్ర సృష్టించి తర్వాత మిమ్మల్ని చేరుతాడు అని శాప విమోచన మార్గం చెప్పాడు అని వసువులు గంగాదేవి దగ్గర తమ గోడును వెళ్ళబోసుకుంటూ గంగాదేవిని, మరి నువ్వెందుకు భూలోకానికి వెళుతున్నావమ్మా అని అడిగారు. గంగాదేవి వాళ్లకు జరిగిందంతా చెప్పి, అందుచేత ఆ రాజు ఋషి అయిన గోపీషుడు ఎక్కడ జన్మిస్తాడో తెలుసుకొని నేను ఆయనకు భార్యను కావాలని వెళుతున్నాను అంది. అయితే తల్లి, మాకు ఒక ఉపకారం చేసి పెట్టమ్మా, నువ్వు ఎలాగో భూలోకం వెళ్తున్నావు కాబట్టి మేము 8 మంది నీ కడుపున జన్మించేలా శాప విమోచనం గావించి తిరిగి మమ్మల్ని వసువుల స్థానానికి చేరుకునేలా అనుగ్రహించు అంటూ గంగాదేవి కాళ్ల మీద పడి వేడుకున్నాడు. గంగాదేవి, నేను సమ్మతిస్తున్నాను, కానీ మీకు శాప విమోచనం ఎలా అవుతుంది అని అడిగింది. దానికి పుట్టిన వెంటనే నదిలో పారివేయవలసిందిగా కోరారు వసువులు. దానికి గంగాదేవి వారి వైపుకు చూసి, లోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డలను అలా చంపదు, అలాంటిది 8 మంది బిడ్డలను చంపిన క్రూరాత్మురాలు అన్న అపఖ్యాతి నాకెందుకు అంది. అమ్మా, అలా అనకు, మాలో 7 మాత్రం నదిలో వెయ్యి, తదుపరి మిగిలిన ఆ ఒక్క సంతానమైన ధ్రువుని నీ దగ్గర ఉంచుకొని వాడిని అన్ని విధాలా తీర్చి గొప్పవాడిగా చెయ్యమ్మా, వాడు నీ పుత్రుడిగా జగత్ ప్రసిద్ధి పొందుతాడు, ధ్రువుకి మా 7 తేజస్సును కూడా అనుస్తరణము చేస్తామని చెప్పగా గంగాదేవి అందుకు అంగీకరించి తప్పకుండా అలాగే చేస్తానంది. అలా ఒకనాడు భరత వంశానికి చెందిన ప్రదీపుడు అనే మహారాజు గంగానది తీరాన సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తున్న సమయాన గంగాదేవి తాను ఇతఃపూర్వం బ్రహ్మలోకంలో చూసిన గోపీషుడే ఈ జన్మ తీసుకుని వచ్చి ఉన్నాడనుకుని గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి నేరుగా వెళ్ళి ఆయన కుడితొడ మీద కూర్చున్నది. ప్రదీప మహారాజు కళ్ళు తెరిచి చూశాడు. అత్యంత సౌందర్య రూప లావణ్యవతి అయిన ఆమె ఎవ్వరు, ఎందుకు అలా వచ్చి కూర్చున్నదోనని కారణం అడిగాడు. సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కుడితొడ మీద కూర్చుంటారు, అదే భార్య అయితే ఎడమతొడ మీద కూర్చుంటుంది. గంగాదేవి జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ ప్రదీప మహారాజునకు చెప్పింది. అదంతా విన్న ఆయన, తనకు కుమారుడు కలిగితే అతడిని వివాహమాడుదువుగాక అని వరమిచ్చాడు. అది విన్న గంగాదేవి సరేనని ఒప్పుకొని అంతర్ధానమైపోయింది. కొద్ది కాలానికి ప్రదీపుడికి శంతనుడు అనే పుత్రుడు జన్మించాడు. శంతనుడు పెరిగి పెద్దవాడై యవ్వనానికి వచ్చిన తర్వాత పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రదీప మహారాజు శంతనుడికి గంగాదేవి గురించి ఇలా చెప్పాడు. నేను గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుని చుండగా నాకు ఒక స్త్రీ కనిపించింది. ఆమె నా కుడితోడ మీద కూర్చొని నన్ను భర్తగా పొందాలని అడిగింది. కానీ నేను నిన్ను కోడలిగా చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చాను. గంగా తీరంలో నీకు మెరుపు తీగలాంటి కన్య కనపడుతుంది, నువ్వు ఆమెను వివాహం చేసుకో అని చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఒకరోజు శంతన మహారాజు వేటకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో గంగానది తీరాన విశ్రాంతి కోసం ఆగాడు. అక్కడ మానవ రూపంలో ఉన్న మెరుపు తీగ లాంటి స్త్రీ కనిపించింది. అప్పుడు శంతన మహారాజుకు తన తండ్రిగారు చెప్పింది గుర్తుకు వచ్చింది. ఆయన చెప్పిన కాంత ఈమెనేమో అనుకుని గంగాదేవిని చూసి ఆమెతో మాట కలిపాడు, మోహించాడు. అలా కొంత సమయం గడిచింది. తర్వాత శంతనుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. దానికి గంగాదేవి, నేను నీకు భార్యను కావడానికి నాకు ఇష్టమే, కానీ నాదొక షరతు అన్నది. ఏమిటా షరతు అని శంతనుడు అడిగాడు. నేను ఏది చేసినా, అనగా అది శుభం కానీ అశుభం కానీ దాన్ని నువ్వు అడ్డుకొనరాదు, ఆక్షేపించకూడదు,
నేను చేసే దేనినైనా నువ్వు అంగీకరించాలి. ఒకవేళ నువ్వు అంగీకరించకుండా అడ్డు చెప్పిన నాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ షరత్తు నీకు సమ్మతమైతే మన వివాహం జరుగుతుంది అంది. అది ఆమె అష్టవసువులకు ఇచ్చిన మాటను దృష్టిలో ఉంచుకొని అలా చెప్పింది. శంతన మహారాజు ఆమె బాహ్య సౌందర్యానికి ముగ్ధుడై వసుడై ఉన్న కారణం చేత ఆమె షరత్తులకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలా కొద్ది కాలం తర్వాత వాళ్లకు మొట్టమొదటిగా ఒక మగపిట్ట పుట్టాడు. శంతన మహారాజు పరమ సంతోషపడిపోయాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు లేకుండా పోయింది. అందుకు కారణం, గంగాదేవి ఆ పురిటి బిడ్డను పుట్టిన వెంటనే తీసుకువెళ్ళి నదిలో పారేసి శంతన మహారాజు గంగాదేవికి ఇచ్చిన షరత్తుకు లోబడి మిన్నకుండిపోయాడు. అలా వారికి ఒకరి తర్వాత ఒకరుగా ఏడుగురు మగ సంతానం కలిగారు. గంగాదేవి ఆ ఏడుగురిని పుట్టటం, పుట్టిన వెంటనే తీసుకువెళ్ళి నదిలో పారేయటం, అలా ఒకటి రెండు సార్లు కాదు 7 సార్లు చేసింది. ఇక 8వసారి మహాతేజోవంతుడైన కుమారుడు జన్మించాడు. అయితే ఆమెకు పుట్టిన 7 విషయంలో ఊరుకున్న శాంతన మహారాజుకి గంగాదేవిపై ఆగ్రహం కలిగింది. గంగాదేవి బిడ్డను చేతిలోకి తీసుకుని లేచి నిలబడింది. కానీ అది చూసి ఆమె నది వద్దకు బయలుదేరిందనుకున్న శాంతనుడు గంగాదేవిపై కళ్ళెర చేస్తూ, రాక్షసి, ఎలాంటి వారైనా మాతృత్వాన్ని కోరుకుంటారు, కానీ నువ్వు ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తున్నావు. ఇప్పటికీ 7 మందిని గంగపాలు చేశావు. ఇది 8వసారి. ఇక నేను సహించను. ఈ బిడ్డ విషయంలో అలా జరగడానికి నేను ఒప్పుకోను అంటూ ఆమెను వారించాడు. అప్పుడు గంగాదేవి, నీకు ముందే చెప్పాను, ఏనాడైతే నాకు అడ్డు చెబుతావో ఆనాడు నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని. వెళితే వెళ్ళు, నాకనవసరం, ముందా బిడ్డను అక్కడ పెట్టి బయలుదేరు అన్నాడు కోపంగా శాంతన మహారాజు. గంగాదేవి ఫక్కున నవ్వింది. ఎందుకు అలా నవ్వుతున్నావని శాంతన మహారాజు అడిగాడు. అప్పుడు గంగాదేవి ఇలా అంది, ఓ శాంతన మహారాజా, ఇంతకాలం పుట్టిన బిడ్డలను నదిలో వేసి నేను ఏదో చెయ్యలేదు. మనకు పుట్టిన 7 వసువులను, శాప విముక్తులను చేశాను. ఇప్పుడు వీడు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. వీడు నీకే కాదు, నాకు పుత్రుడు. వీడు బతుకుతాడన్న విషయాన్ని నీకు చెప్పేలోపే నన్ను అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు నేను వీడిని తీసుకెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముని దగ్గర సకల విద్యలను నేర్పించి తిరిగి తీసుకుని వచ్చి నీకు అప్పజెప్తాను. అంతవరకు ఎదురు చూడు అని చెప్పి గంగాదేవి ఆ శిశువుతో సహా అంతర్ధానమైపోయింది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గంగాపుత్రుడు, మరియు శాంతనుడు కుమారుడు కాబట్టి శాంతనవుడు అయిన భీష్ముడు కురువంశంలో ఉదయించాడు. భీష్ముడి పూర్తి ఇతివృత్తాన్ని నేను మరో ఎపిసోడ్ భీష్మ 2లో వివరిస్తాను. మొత్తం ఒకే ఎపిసోడ్లో చేస్తే వీడియో పెద్దదై అందరికీ అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.